కొత్త కొత్త ప్రాక్టీస్ చేస్తున్నాను అన్నావు కదా ఏం పాటలు అవి పచ్చబంతో పాడు ఒకసారి నా కోసం అయ్యా తూడా అగర్వాల్ సిటీ గోల్ సిటీ గోల్ వచ్చాను సిఏ జపాన్ బద సుమన్ సుమన్ కచా బదాం పాట చాలా బాగుంది సాయి ఊరు మధ్యలో మనం ఉన్నాం ఊరు వాళ్ళందరూ చూస్తున్నారు మీ ఊరు వాళ్ళ కోసం హాయ్ సాయి హాయ్ మ్యామ్ ఎలా ఉన్నావు బాగున్నా ఫైన్ చాలా సంతోషం తెలుసా అసలు వన్ మంత్ అయిందా మనం ఇంటర్వ్యూ చేసి అప్పటి నుంచి అసలు ఎంత మారిపోయింది లైఫ్ కదా చాలా మారిపోయింది కదా ఎప్పుడు చూడనట్టుగా చేంజ్ అయింది మార్పు ఎంజాయ్ చేస్తున్నావా ఏం చెప్తావు మరి ఎలా ఉంది ఇప్పుడు ఏంటి ఇంకేమైనా పాటలు పాడావా ఈ మధ్య ప్రాక్టీస్ చేస్తున్నావు ప్రాక్టీస్ చేస్తున్నావు మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరైనా అవకాశం ఇచ్చారా నీకు చరణ్ అర్జున్ సార్ ఓకే బాలుకాస్ అవి కూడా చాలా మెసేజ్ ఓరియంటెడ్ సాంగ్స్ ఏ కదా నువ్వు పాడినవి సో చక్కగా పాటలు కూడా పాడేస్తున్నావు పెద్ద సింగర్ అయిపోయావు సరే కొత్త కొత్త ప్రాక్టీస్ చేస్తున్నాను అన్నావు కదా ఏం పాటలు అవి వచ్చేసి అది వచ్చా నీకు నీకు అర్థమైంది ఆ అసలే నాకు అసలు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు సాయి నేర్పిస్తావా నాకు నాకే రాదు నేర్పిస్తాను మరి ప్రాక్టీస్ అన్నావు కదా సాంగ్ నచ్చింది ప్రాక్టీస్ చేస్తున్నా సరే పాడు ఒకసారి నా కోసం వింట నీకు వచ్చినట్టు పాడు నాకు అర్థం కాదు కాబట్టి నువ్వు ఏది పాడినా ఆ పాటే అనుకుంటా నేను

పాట చాలా బాగుంటుంది అని నాకు తనక్కాలేదు అండ్ దాని మీనింగ్ కూడా చాలా మంది చెప్పారు విన్నావా నువ్వు ఏం పాట అర్థం మనకు అర్థం వద్దు కానీ భలే క్యాచ్చర్స్ అది తెలుసా సేమ్ ఆజ్ ఇస్ అక్కడ విన్నట్టే ఉన్నాయి పదాలు కూడా ఎలా జస్ట్ యూట్యూబ్ లో వినేసి ప్రాక్టీస్ చేశావు అంతేనా ఇది కూడా రాసుకున్నావు పేపర్ మీద లేదు హీవన్ రాస్తావా అక్షరాలు అర్థమే కదా అయినా పాటే చూసావా అది గ్రేట్ ఈసారి ఏం చేస్తాం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఫుల్ పాట నేర్చేసుకోవాలి నేర్చుకోవాలి ఓకేనా ఓకే రైట్ మరి ఇంకా ప్రాక్టీస్ పాట అమ్మతోటి ప్రాణం అప్పుడు పాడావు కదా అంటే ఫుల్ సాంగ్ ప్రాక్టీస్ పాట చాలా బాగుంటుంది సాయి నువ్వు పాడావంటే ఇప్పుడు మళ్ళీ నేను ఏడుస్తాను నిజంగా నువ్వు కూడా అలాగే పాడతావు అందులో ఇన్వాల్వ్ అయిపోయి నీకు ఇలా ఇంటర్వ్యూస్ చేసినప్పుడు చాలా మంది పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు కదా సో ఎవరైనా పర్టికులర్ గా ఏదైనా ఒక విషయం చెప్పారా అంటే ఈ పాట పాడితే బాగుంటుంది నువ్వు ఇలా పాడితే బాగుంటుంది అని ఎవరైనా చెప్పున్నారా నీకు చాలా మంది ఫోన్లు చేశారు కదా ఏం చెప్పారు చెప్పారు నువ్వు ఇలాంటి సాంగ్స్ పాడితే బాగుంటుంది ఎలాంటివి అంటే ఏవైనా అన్ని పాడాలని అంటున్నా అలాగే ఫోక్ సాంగ్స్ కాకుండా సినిమా సాంగ్స్ కాకుండా జానపదం మెలోడీ సాంగ్స్ అన్ని పాడమని చెప్తున్నా అన్ని పాటలు పాడీ పాటలు పాడమన్నారు సో మరి ఏం చేద్దాం అనుకుంటావు మరి నెక్స్ట్ నువ్వు ఇప్పుడు నైన్త్ తర్వాత టెన్త్ అని మాత్రం అనకు ఈ కెరియర్లో పాటల ప్రకారం ఏం చేద్దాం అనుకుంటున్నాం నా వచ్చేసి మా ఊరు మా బడి ప్రణాళికంగా మా స్కూల్లో వచ్చేసి తరగతి గదులు లేవు ఇక ఉపాధ్యాయులు కూడా ఇంగ్లీష్ టీచర్ మ్యాథ్స్ టీచర్ ఫిజికల్ సైన్స్ పీఈటి చదువులు లేడు మాకి తొందరగా ఉపాధ్యాయులు కొడుతను. ప్రభుత్వం అంటే మంచిోడవా కదా నువ్వు ఏమైనా చెప్పు అని అంటే మీ స్కూల్ గురించి చెప్పావు నువ్వు. మీ స్కూల్ చూసాను కదా సాయిను. ఓకే మీరు ఉన్న క్లాస్ అవేనా క్లాసెస్? మండలు అలాగా. మాకి ప్రభుత్వం మా స్కూల్ ని బాచాలం నేను కోరుతున్నాను మీ స్కూల్ గురించి చెప్పు ఎక్కడ ఉంది ఏంటి అని అంటే తెలుస్తుంది కదా. జోగులంబ గద్వాల్ జిల్లా, మల్లకల్ మండలం, తాటికుంట గ్రామం. yes జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. ఉన్నత పాఠశాల. ఖచ్చితంగా ఈ వీడియో చూస్తారు. చేరవలసిన వాళ్ళకి చేరుతుంది స్కూల్ గురించి అడిగావ్ వెరీ గుడ్ బాయ్ నువ్వు కదా ఎస్ మరి ఇంకా ఇంకొక పాట పాడతావా పాటమ్మ తోట ప్రాణం నాకు చదువులమ్మరా పేదోళ్ళ ఇంట్లో పుట్టిన పెగుబంధం నేను రామ్ పాటమ్మ తోట ప్రాణం నాకు చదువులమ్మరా పేదోళ్ళ ఇంట్లో పుట్టిన పెగుబంధం నేను రామ్ నాన్న డితేనేక్కడు వాళ్ళ రెక్కల కష్టపూసేమట ఉన్న రెండు ఎకరాలను కల్లా చూడలే ఉన్న రెండు ఎకరాలను కల్లా చూడలే మా నాన్న గలికలను పెట్టి పొలము కట్నం కింద అంత అక్కకు రాసే ఇచ్చేనం కట్నం కింద అంత అక్కకు మా అక్కను బావ గొడితే ఎక్కి ఎక్కి ఏడ్చినం మా అక్కను బావ గొడితే ఎక్కి ఎక్కి ఏడ్చినం సూపర్ నువ్వు ఎంతసేపు పాడినా నేను అలా వింటూ ఉండిపోతాను ఇంకొక పాట పాడమా

കോടിക്ക് പിള്ളം നമലിക്കേ മോ സർന്ദോടിക്ക് പിള്ളം നമലിക്കേ മോസാരലന്തം നടുമു സന്നി അടവാര കല്യാണ ఎంత బాపాడేవో ఇంక నేను చెప్పక్కర్లేదు ఇంత మంది చప్పట్లు కొట్టారు మన ప్రస్తుతం గ్రామ పంచాయతీ కదా చక్కగా వెనకాల పెద్దవాళ్ళందరూ ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నారు ఎప్పుడెంతైనా ఇలా సందడిగా ఉంటుందో మీ ఊరు సందడిగా ఉంటుంది ఇక్కడ స్పెషల్ ఏంటి మరి ఏం చేస్తూ ఉంటారు ఏమైనా పండగలు అలాంటివి సెలబ్రేట్ చేస్తారా ఆహా బతుకమ్మ లాంటివి గుడి దగ్గర చేస్తూ ఉంటారు నువ్వు పాటలు పాడేది ఎక్కడ ఏ గుడి ఇదేనా అక్కడ ఓకే అక్కడే భజనకు వెళ్తా అక్కడనే భజనకి వెళ్తా ఉంటారు హనుమాన్ టెంపుల్ అండి అక్కడికి వెళ్ళి భజన చిన్నప్పటి నుంచి అక్కడే నేర్చుకునే సాంగ్స్ మొత్తం దగ్గరే ఉంది మీ ఇంటికి జస్ట్ దగ్గర కదా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు మీ ఇల్లు కూడా చాలా బాగుంటాయి కానీ చిన్నగా ఉంది చిన్నగా ఉంది ఎవరైనా చెప్పాలనుకుంటున్నావా మరి మాకు ఇల్లు ఒకటేసి ఒకటి వచ్చేసి ఇప్పుడు ఇల్లు మాకు చాలా చిన్నగా ఉంది ఇల్లు కూడా లేదు మాకు ఇల్లు కట్టేయాలి మాకు అప్పులు ఉన్నాయి ఎక్కువగా అప్పులు మాకు ఉండకూడదు ఏదైనా ప్రభుత్వం సాయం చేయాలని కోరుతున్నాను ఖచ్చితంగా వీడియో పెద్దల వరకు వెళ్ళేలా చూస్తాము కానీ ఇంత టాలెంట్ ఉంది నీకు కదా చక్కగా అమ్మా నాన్నకి పేరు తెచ్చావు ఊరికి పేరు తెచ్చావు నీ స్కూల్కి పేరు తెచ్చావు నువ్వు ఇంకా బాగా చదువుకోవాలి మరి చదువుని మాత్రం వదలొద్దు నాన్న నేను అదే చెప్తాను నీకు మళ్ళీ మళ్ళీ సరేనా మీ టీచర్స్ అంత చక్కగా చెప్పారు నీ గురించి బాగా చదువుతామని సో నీకు టైం కూడా నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలన్నా రికార్డింగ్స్ కానీ ఏదైనా షోకి వెళ్ళాలన్నా వాళ్ళని వెసులుబాటు ఇస్తున్నారు కదా సో నువ్వు మరి చదువు మానకుండా చక్కగా చదువుకోవాలి నేను మళ్ళీ చెప్తున్నాను మా బాగా చేయాలని కోరుకున్నాను తప్పకుండా రైట్ నువ్వు ఇంత గట్టిగా కోరుకుంటున్నావు కాబట్టి అది నెరవేర్పోతుందిలే ఇంటి పరిస్థితి కూడా చూసాం మేము చాలా సంతోషం అనిపించింది సాయి ఒకసారి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంత మంచి మనుషుల మధ్యలో నువ్వు ఉన్నావు చక్కగా ఇన్ని ఉన్నాయి పల్లెటూర్లను కానీ అలా ఉంటుంది ఇంటి పరిస్థితి చూస్తే బాధ అనిపించింది ఇప్పటి వరకు చాలా మంది మీకు హెల్ప్ చేస్తున్నారు కదా ఇంకా మిగతా వాళ్ళు కూడా మంచి మనసు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ హెల్ప్ చేస్తారు ఎప్పుడూ చెప్పేది ఒకటే వాళ్ళందరి నమ్మకాన్ని నిజం చేయాలి ఊరు మధ్యలో మనం ఉన్నాం ఊరు వాళ్ళందరూ చూస్తున్నారు ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే స్పెషల్ ఉంది కాబట్టి ఆ టాలెంట్ నువ్వు ఇంకా దానికి సానబెట్టాలి ఇంకా మంచి సింగర్ అవ్వాలి సంగీతం కూడా నేర్పిద్దామని ముందుకు వస్తున్నారు కదా చాలా మంది సంగీతం కూడా నేర్చుకో రైట్ మరి ఇది అందరూ నేను చూస్తూ ఉన్నారు నా పెద్ద అందరు ఇక్కడే ఉన్నారు మరి వాళ్ళందరి కోసం మీ ఊరు వాళ్ళ కోసం నా కోసం ఒక పాట పాడతావాము బాట వాస్తారే మన్నా పాము పాము పాముటారే నైస్ కొత్త సాంగ్ ఇది కదా ఇప్పటి వరకు నేను ఒకటి నుంచి వినలేదు నేను చాలా బాగుంది ఇంకా షైన్ అవుతుంది నీ వాయిస్ ఇంకా వాయిస్ పెరిగే కొద్దీ ఖచ్చితంగా గొంతు ఇంకా ఇంకా డెవలప్ అవుతుంది మంచి సింగర్ అవ్వాలి నువ్వు నీకున్న కష్టాలన్నీ నెరవేరాలి నీ స్కూల్ గురించి ఏదేదో చెప్పావో అవన్నీ పెద్దల దాకా వెళ్ళి వాళ్ళు ఖచ్చితంగా లుక్ వేస్తారు వాటి అన్నిటినీ నీ కోరికలన్నీ నెరవేరుతాయి అని కోరుకుంటున్నాను సాయి థ్యాంక్ యూ సో మచ్ చక్కగా మీ ఊరికి రాగానే చక్కగా ప్రేమగా మాట్లాడారు ఇంతమంది చూస్తూ ఉన్నారు చాలా బాగుంది పల్లెటూరులో ఇంతమంది ముందు మధ్యలో ఇంటర్వ్యూ చేయటం కూడా చాలా బాగుంది అండ్ ఆల్ ది బెస్ట్ సాయి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే